విశాఖ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. రాజధానికి చెందిన మహిళా రైతులు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి రాజధాని సాధన కోసం మద్దతు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దీక్ష చేపడుతున్నటువంటి మన కోసం అంబరావతికి చెందిన రైతులు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది లేదు సార్. చిత్తశుద్ధి ఉన్న నాయకులు మీరు. మీరు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము వింటాం సార్. మీడియాలో మీడియాలో మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో నుంచి బాధ సార్. ఇది వేరే బాధ కాదు సార్. మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో ఉన్నదే మీరు బయటికి తీసుకొస్తున్నారు. ఇవాళ తెలుగు వారికి అన్యాయం జరుగుతుంది సార్. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి భూములు ఇచ్చి ఈరోజు మేము బుగ్గిపాలయ్యాం సార్. మమ్మల్ని గురించి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెలు అవిసిపోతున్నాయి. కానీ మాకు ఒక ధైర్యము, ఒక భరోసా, ఒక వెన్నుముక్క ఉన్నారంటే అది మీరేనని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాం సార్. ఇన్నిసార్లు కూడా మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే వేషధారణ లేని నాయకుడు అంటే మీరు. వేషధారణ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇప్పటికీ కూడా ఆ రోజు ఒకే రాజధాని అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పటికీ కూడా మీరు యథార్థంగా ఒకే మాట చెప్పారు, అమరావతి రాజధాని రైతులకు నేను అండగా ఉంటాను. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఎక్కడైనా ఏ స్త్రీకైనా అన్యాయం జరిగితే నేను ఉంటానని చెప్పిన మీకు మా పాదాభివందనం సార్. స్త్రీ జాతిని అడుగడుగున అవమానపరుస్తున్న రోజుల్లో, ఆత్మాభిమానం అనేది పోయిన రోజుల్లో మాకు అండగా నిలిచారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. ఈ యొక్క పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మేము ఇచ్చాం కాబట్టి రాజధాని విషయంలో మీరు స్వచ్ఛంగా చెప్పిన మాట ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, దానికి మీరు మద్దతు ఇచ్చారు, అందులకై ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీరు ఈ పాదయాత్ర చివరి ఘట్టంలో మీరు వస్తే మా వెన్నుముక్క మాకు నిలిచినట్టుంటుందని మేము ఆశిస్తూ మీకు మళ్ళా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి, జై హో అమరావతి. సార్, మీకు ముందుగా మా నమస్కారాలు. మైనార్టీ తరపు నుంచి మీరు ఈ అమరావతి గురించి ఫస్ట్ నుండి ఎంతో శ్రమ పడుతూ మా అమరావతి గురించి, రాజధాని గురించి ఎంతో మాకు అండగా, తోడుగా మా అక్క చెల్లెళ్ళందరికీ ఎంతో ఆదరణ ఇస్తూ మాకు సపోర్టుగా ఉంటున్నారు. మా అన్నలాగా మేమందరము మీ సపోర్ట్, మీరు మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ మా అమరావతిని సాధించుకునే వరకు మాకు అండగా నిలవాలని మా మైనార్టీ అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు అందరికీ మీకు మాకు మీ ఆదరణ కావాలి. మా మైనార్టీ మహిళలను అందరము మీరు మా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా ఉంటారని, మేమందరం మీకు సపోర్టుగా ఉండాలి, మీకు మా ఓట్లన్నీ మీకే వేయాలని నిర్ణయించుకున్నాం సార్. ప్రతి వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారు. మీరు వచ్చాక అన్నీ స్ట్రిక్ట్ లాస్ చేసి ఆడపిల్లకి ప్రతి విషయంలో దిశా చట్టం నుంచి ప్రతి చిన్న బిడ్డకు కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. అన్నీ సిస్టమ్ మార్చేసి ఒక మగవాడు తప్పు చేస్తే దాని వాడికి కఠిన శిక్ష వేసి ఆడపిల్లకు భద్రత కల్పించాలని నేను సభాముఖంగా వేడుకుంటున్నాను సార్. ఆడపిల్లకి పవన్ కళ్యాణ్ అన్న ఉన్నారు, మనకేం జరగదు అన్న సపోర్ట్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. మాకు ఒక అన్నలాగా మీరు ఎప్పటికీ ఉండాలని. రాజధాని కోసం రేపు 17వ తారీఖున బహిరంగ సభ జరగబోతుంది సార్. మీ ఆదరణ, మీ సపోర్ట్, మీరు వచ్చి మాకు ఆ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. మీరు మీ యొక్క సభ్యులందరూ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రత్యక్షంగా మీరు వచ్చి ఇంకా 13, 14 తారీఖులు ఉన్నాయి. మీ సభ అయిన తర్వాత అయినా మా కోసం, మా అమరావతి రైతుల కోసం ఈ పాదయాత్రలో ఒక్కసారి మీరు పాల్గొని రేపు 17వ తారీఖున బహిరంగ సభలో పాల్గొనాలని అమరావతి రైతులుగా మేము వేడుకుంటున్నామండి.